ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకని యాక్టివ్లో పెట్టుకోండి స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఎవరైతే అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్స్ ఉంటారో జాబ్ లేని అదేవిధంగా జాబ్ ట్రై చేస్తున్న వాళ్ళకుంటారో వాళ్ళు వచ్చేసి మనకి స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చేసి ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేస్తున్నారు దాదాపుగా జెన్పాక్ట్ కంపెనీలో మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని మాత్రం ఎండు వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకి ఇక్కడ చూడవచ్చు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారి సపోర్ట్ తోటి జెన్పాక్ట్ తోటి కోలాబరేట్ అయ్యి మనకి డైరెక్ట్గా ఈఎంఎన్సీ కంపెనీలో వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ అయితే అనమాట కంపెనీ వచ్చేసి జెన్పాక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మన ఛానల్లో కావచ్చు అదేవిధంగా అందరికీ తెలిసినది చాలా మందికి తెలుసు జెన్పాక్ట్ కంపెనీ డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు ఎంఎన్సి కంపెనీకి జాబ్ రోల్ వచ్చేసి కంటెంట్ మోడరేషన్ కస్టమర్ సర్వీస్ వాయిస్ సపోర్ట్ అనే రెండు రకాల జాబ్ రోల్ కోసం వీళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలంటే మినిమం క్వాలిఫికేషన్ ఎనీ బీటెక్ ఎనీ డిగ్రీ పీజీ ఉంటే అడ్వాంటేజ్గా ఉంటుంది ఎనీ బీటెక్లో ఎనీ క్వాలి అంటే స్ట్రీమ్స్ ఉన్నవాళ్ళు ఎనీ బ్రాంచెస్ ఉన్నవాళ్ళు ఎనీ డిగ్రీలో ఎనీ స్ట్రీమ్స్ ఉన్నవాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు పాస్ అవుట్ వచ్చేసి ఎవరైతే టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అవుట్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఎలిజిబుల్ అనమాట ఎవరైతే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో పాస్ అవుతున్నారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఎవరైతే టూ థౌజండ్ ట్వంటీ వన్ బిలో అవుట్ అయిన ఉన్నారో వాళ్ళు వచ్చేసి కూడా నాట్ ఎలిజిబుల్ అనమాట దానితో పాటు మీకు ఇంగ్లీష్లో అయితే మీకు హిండీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మ్యాండేటర్ అనమాట ఇంగ్లీష్ మంచికి వస్తే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు శాలరీ వచ్చేసి ఇక్కడ మనకి కంపెనీ స్టాండర్డ్ బట్టి పే చేస్తారనమాట సో మనకి నార్మల్గా ప్రీవియస్ ఆ జాబ్ రోల్కి చూసుకుంటే కనుక ట్వంటీ థౌజండ్ నుండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు అయితే యాజ్ ఎ ఫ్రెషర్గా శాలరీ అయితే వస్తుంది టోటల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఈజీగా మీరు జాబ్ కొట్టచ్చు గైస్ దీంట్లో ఎందుకంటే పదిహేను వందల మందిని రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు కాబట్టి ఈజీగా జాబ్ అయితే తెచ్చుకోవచ్చు ఫైనల్గా జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట హఫీస్ పేడ్ బ్రాంచ్లో హైదరాబాద్ లొకేషన్ జెన్పాక్ట్ కంపెనీలో జాబ్లో అయితే మనం జాయినింగ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది ఇక్కడ రొటేషనల్ షిఫ్ట్ ఉంది కంపెనీ జాబ్ రోల్ బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి మీకు రొటేషనల్ షిఫ్ట్ కూడా ఇస్తారు మెయిల్ ఫీమేల్స్ జెండర్ అనమాట మెయిల్ ఫీమేల్స్ ఎవరైనా సరే అప్లై అయితే కూడా చేసుకోవచ్చు ఫైనల్గా ఇంటర్వ్యూ రౌండ్స్ వచ్చేసి ఫస్ట్ మీకు హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది ఈ టూ రౌండ్స్లో మీరు సెలెక్ట్ అయితే కంపెనీలో జాబ్ వస్తుంది వెన్యూ డీటెయిల్స్ విల్ బీ కమ్యూనికేటెడ్ ఫర్ ది అప్లైడ్ క్యాండిడేట్ మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్న పర్సన్స్కి ఈ యొక్క వెన్యూ డీటెయిల్స్ వచ్చేసి మీకు కమ్యూనికేట్ అయితే చేస్తారని నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు రిజిస్టర్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను రిజిస్ట్రేషన్ ఎండి డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిదో తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్లై చేసుకోవచ్చు డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్స్ కూడా ఇస్తాను అప్లై చేసుకోండి ఎవరైనా మీ ఫ్రెండ్స్కి జాబ్ నీడు ఉంటే కనుక ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా గాయస్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీకు ఎటువంటి క్వాలిఫికేషన్ మీద ఎటువంటి జాబ్స్ కావాలన్నా సరే వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు కామెంట్ చేయండి దాన్ని బట్టి నేను అప్డేట్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్